దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ట్రిపుల్ ఆర్ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో మరో సినిమా సెట్స్ వెళ్తుందనే టాక్ చాలా బలంగా వినిపించింది అలవై సినిమాకి ముందే ఈ సినిమాని ప్లాన్ చేశారని సమాచారం గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కామూర్లు తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా అనగానే ఫ్యాన్స్ లో ఎక్కని సంతోషం నెలకొంది ఒకవైపు ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో తారక్ బిజీగా ఉండడం తెలిసిన ఈ సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ అయినా రాకపోతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు అయితే వాళ్ళెదురుచూపులకు తగిన సమాధానం మాత్రం రాలేదు దీంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయింది అయితే ఈ వార్తలకు నిర్మాత నాగవంశీ ఫుల్ స్టాప్ పెట్టారు ఒక సింపుల్ ట్వీట్తో ఆయన ఈ డైలాగులు కొట్టిపారేశారు ఇది చాలా మంచి జోక్ గైస్ అంటూ ఆయన ట్వీట్ చేశారు దీంతో అభిమానులు మరోసారి సంబరాల్లో మునిగిపోయారు త్రివిక్రమ్ పాటించే ఆ అక్షరం సెంటిమెంట్తో ఈ సినిమాకు ఆయనను పోయి రావాలి హస్తిన కొనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏర్పడిన విపరీతమైన పరిస్థితులను కాస్త మెరుగుపడితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది ఈ సినిమాలో తారాగణం ఇతర చిత్ర ఇంటికి సంబంధించిన వివరాలు త్వరలో తిరిగేటువంటి అవకాశం ఉంది సో ఏది ఏమైనా సరే ఇప్పుడు ఆగిపోయింది అంటే అందులో నిజం లేదని ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా తెలుస్తుంది ప్రస్తుతం త్రివిక్రమ్ కరోనాకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్నారు అలాగే ఆయనకు కరోనా సోకినట్టుగా కూడా సమాచారం కాబట్టి ఆయన జాగ్రత్తగా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా పూర్తి కాగానే ఆయన మళ్లీ షూటింగ్ కి సంబంధించి పనులు మొదలు పెట్టబోతున్నారు టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి